జయ శ్రీమనారాయణ శ్రీమతి రామానుజన్ మహా శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం. స్వామి మనవాళ మామునిగళ్ళు అనుగ్రహించిన ఉపదేశరత్న మాలై దివ్య ప్రబంధంలో 19వ పాసురం. கோதலிவாம் ஆழ்வார்கள் கூறுகளைக்கெல்லாம் ஆதித்திருப்பல்லாண்டானதவும் வேதத்துக்கு ஓம் என்னுமது போல் உள்ளதுக்கெல்லாம் சுருக்காய் தான் மங்களமாதலால். பெரியாழ்வார்லு திருப்பல்லாண்டு அனே திவ்ய பிரபந்தான் அனுகிரகிச்சார். சம்ஸ்கிருத வேதமு பிராரம்பிச்சே முந்துக அரிஹி ஓம் அனி பிராரம்பிஸ்தாரு. பரிசமாப்திலோ கூட அரிஹி ஓம் அனி பரிசமாப்தி சேஸ்தாரு. సంస్కృత వేదానికి ప్రణవం ఎలాగో అలాగే పన్నిద్దరు ఆళ్వార్లు అనుగ్రహించిన 24 దివ్య ప్రబంధాలకి తిరుప్పల్లాండు ప్రణవ స్థానం అన్నమాట. కనుక దివ్య ప్రబంధాలకు ప్రణవమేమిటి, ఓంకారమేమిటి అంటే తిరుప్పల్లాండు దివ్య ప్రబంధం. ఉదాహరణ, మనం తిరువాయుమిడి సేవాకారం చేసేటప్పుడు ముందుగా తిరుప్పల్లాండు సేవించియే తిరువాయుమిడి సేవాకారం చేయాలి. అలాగే మనం తిరువారాధనలో కూడా ముందుగా తిరుప్పల్లాండు, తర్వాత తిరుప్పల్లి యశుచి, తర్వాత తిరుప్పావై సాత్తుపాసురాలతో తిరువారాధన పరిసమాప్తి. అలా తిరువారాధనలో కూడా మొదటిగా తిరుప్పల్లాండు సేవిస్తాము. అంటే సేవాకాలానికి ముందుగా తిరుప్పల్లాండు. తిరువాయుమిడి దివ్య ప్రబంధం సేవించాలన్నా, పెరి తిరుమిడి దివ్య ప్రబంధం సేవించాలి అన్నా ముందుగా తిరుప్పల్లాండు సేవిస్తాం. సంస్కృత వేదానికి ప్రణవం ఓంకారం ఎలాగో నాలాయిర దివ్య ప్రబంధానికి తిరుప్పల్లాండు ప్రణవం వంటిది అని అద్భుతంగా స్వామి మణవాళ మామునిగల్ ఉపదేశరత్నమాలయ దివ్య ప్రబంధంలో 19వ పాసురంలో అనుగ్రహించారు. 12 పాసురాలలో కూడా పల్లాండు మంగళాశాసనం చేశారు పెరియాళ్వారు. మొదటి 2 పాసురాలలో పెరుమాళ్లకి, వక్షస్థలంలో తాయార్లకి, అలాగే ఆభరణాలకు మంగళాశాసనం చేశారు మొదటి 2 పాసురాలలో. 3వ పాసురంలో ఇలంగై పాశాలాగా పడై పొరుదానుకు పల్లాండు కూరుదుమే అని లంకాధిపతి జలదుర్గం గిరిదుర్గం వనదుర్గం దాటిన తర్వాత లంక, ఆ లంకలో లంకేశ్వరుణ్ణి సంహరించిన రామచంద్రుడికి పల్లాండు. అలాగే 4వ పాసురంలో నాడు నగరము నంగరియా, దేశవాసులారా పట్టణవాసులారా అందరూ వినండి, నమో నారాయణాయ అన్న నామాన్ని చెప్పండి, గానం చేద్దాము, వందు పల్లాండు కూరుమిని, మంగళాశాసనం చేద్దాం రండి అని పిలుస్తున్నారు పెరియాళ్వార్లు కైవల్యార్థులందరినీ కూడా. 5వ పాసురంలో ఐశ్వర్యార్థులు పెరుమాళ దగ్గరకు వెళ్లి పెరుమాళ్ళనే కోరాలి, పెరుమాళ్ళనే ప్రార్థించాలి, పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి, పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయాలి, ఇదే స్వరూపం. కానీ పెరుమాళ్ళ దగ్గరకు వెళ్లి పెరుమాళ్ళను తప్ప మిగతావన్నీ కోరేవారిని ఐశ్వర్యార్థులు అంటారు. ఓ ఐశ్వర్యార్థులారా, ఆయిర నామం సొల్లి, పెరుమాళ్లకు అనేక తిరునామాలు, విష్ణు సహస్రనామం అద్భుతంగా మన భీష్మాచార్యులు అనుగ్రహించారు. అలా ఆయిర నామం సొల్లి పల్లాండు పల్లాయిర తాండెమ్మినే, ఇలా అనేక సంవత్సరాలు పెరుమాళ్ళు మంగళంగా వేంచేసి ఉండాలి అని పల్లాండు పాడదాం రండి అని ఐశ్వర్యార్థుల్ని పిలుస్తున్నారు మన పెరియాళ్వార్లు. 6వ పాసురంలో అరియై అజిత్తవనై పందనైతీర పల్లాండు అరియురువాగి తిరువోణ తిరువిజవిల్, విష్ణు నక్షత్రం శ్రవణ నక్షత్రం, అలాగే నరసింహ నక్షత్రం స్వాతి నక్షత్రం, ఆ నక్షత్రంలో అందియం బోధిల్ సాయము సంధ్య సమయంలో అరియురువాగి, నరత్వము మృగత్వము కలిసిన అవతారం నరసింహావతారం. కమ్మటి పాలను తీసుకోలేము, తీయటి చక్కెరను తీసుకోలేము, తీయటి చక్కెరను కమ్మని పాలతో కలిపి పెరుమాళకు ఆరగింపు చేసి ప్రసాదంగా తీసుకుంటే భోగ్యంగా ఉంటుంది. అలాగే అటు నరత్వము మృగత్వము అద్భుతమైన అవతారం, దశ అవతారాలలో నరసింహ అవతారం. నరసింహుడిగా అవతరించి అరియై అజిత్తవనే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఆ పెరుమాళకి, నరసింహర్కి, అజగీయ సింగర్కి మంగళాశాసనం చేద్దాము అని పల్లాండు పాడుతున్నారు 6వ పాసురంలో మన పెరియాళ్వార్. 7వ పాసురంలో ఆయిరం తోళం పొజి కురుది పాయ, కన్నన్ యొక్క కొడుకు, కన్నన్ యొక్క మనవడు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుణ్ణి ఉష ఒక అందమైన కలగంటుంది.
మన గోదాదేవి ఎలా అయితే వారణ మాయిరం సూజవలం సైద్ నారణ నంబి నడకిన్నానెన్నెదిర్ అని కన్నపిరాన్ని కళ్యాణం చేసుకున్నట్లుగా ఎలా అయితే కల స్వప్నాన్ని కన్నారో గోదాదేవి, అలాగే ఉష కూడా బాణాసురుడి కూతురు పేరు ఉష, ఆ ఉష కూడా కలగన్నది. ఆ కలలో అందమైన వాడు సాక్షాత్ మన్మద మన్మదహ, మన్మధుడికి కూడా మన్మధుడైన ఆ కృష్ణుడి యొక్క మనవడైన అనిరుద్ధుడు కనిపిస్తాడు ఆ కలలో, కళ్యాణం చేసుకోవాలనుకుంటుంది. ఉష చెలకత్త చిత్రలేఖ, అద్భుతంగా చిత్రాలను గీస్తుంది. ఉష అనిరుద్ధుడి అందాన్ని వర్ణించగా అలానే గీస్తుందన్నమాట ఒక బొమ్మగా చిత్రలేఖ. వెంటనే ఆమెకు కొన్ని మాయలు విద్యలన్నీ తెలుసును. ద్వారకలకు వెళ్ళి ఆ ద్వారకలో అనిరుద్ధుడు మంచం మీద పడుకుని ఉండగా మంచంతో సహా తీసుకొచ్చేసింది ఉష దగ్గరికి. బాణాసుడికి తెలిసి ఒక గదిలోనే ఖైదీ చేస్తారు అనిరుద్ధుణ్ణి ఉషని. ఇంకా ప్రేమ పెరిగింది. ద్వారకలో అనిరుద్ధుడు కనిపించట్లేదు. కన్నపిరాన్ బాణాసురుడు ఉండే ప్రదేశానికి వచ్చి బాణాసురుడికి 1000 తోళం 1000 చేతులు, ఆ 1000 చేతులలో 2 చేతుల్ని మినహా సుజత్తియ ఆజీవల్లానుకో మిగతా అన్ని చేతులని నరికిన ఆ చక్రతాళ్వాన్తో వేంచేసి ఉండే ఆ పెరుమాళకి మంగళాశాసనం చేద్దాము అని మంగళాశాసనం చేశారు 7వ పాసురంలో. 8వ పాసురంలో పయ్యుడైనాగ పగై కొడియానుకు పల్లాండు కూరువనే, అద్భుతమైన విశాలమైన అందమైన ఫణాలు కలిగిన ఆదిశేషన్. పయ్యుడైనాగ పగై కొడియానుకు, లోకంలో పాముకి గరుడ పక్షికి వైరం, కానీ గరుడాళ్వార్లు వాహనంగా వేంచేస్తున్నారు, ఆదిశేషుడు వాహనంగా వేంచేసి ఉన్నారు, సయ్యగా వేంచేసి ఉన్నారు. అలా పగై కొడియానుకు ఆ గరుడ ధ్వజునికి మంగళము అంటున్నారు 8వ పాసురంలో. 9వ పాసురంలో పడుత్త పైనాగణై పల్లి కొండానుకు పల్లాండు కూరుదుమే, ఆదిశేషుడు మీద సైన తిరుక్కోలంలో వేంచేసుండే ఆ పెరుమాళ్ళకి పల్లాండు అని 9వ పాసురంలో మంగళాశాసనం చేశారు. 10వ పాసురంలో మన పెరియాళ్వార్ ఐందలయ్య పైన్నాగత్తలై పాయిందవనే, సెన్నాళ్ తోత్తి తిరుమధురయ్యుల్ సిలైగునిందు, రోహిణీ నక్షత్రంలో మధురలో కారాగృహంలో అవతరించిన కన్నపిరాన్ ఆయప్పాడి గోకులానికి వేంచేశాడు. గోకులానికి వేంచేసి ఆ గోకుల వాసులని గోవుల్ని దూడల్ని నిరంతరం రక్షిస్తూనే ఉన్నాడు యమున, అందమైన యమున. పైన పక్షులన్నీ చక్కగా విహరిస్తూ ఉన్నాయి, గోవులు దూడలు పాడి పంట ఆ యమున తీర్థాన్నే తీసుకుంటున్నాయి. అలాంటి యమునలోకి దుష్టుడైన కాళింగుడు ప్రవేశించాడు. ఆ కాళింగుడి యొక్క గర్వాన్ని అణచటానికిగా మన కృష్ణయ్య గోపకులతో పూలబంతి ఆట ఆడుతూ ఆ పూలబంతిని యమునలోకి వేసి ఆ పూలబంతిని తీసుకురావడానికిగా యమునలోకి దూకి కాళింగుడి దగ్గరకు వెళ్ళి కాళింగుడి ఫణామణంగల్ మీద పెరుమాళ యొక్క తిరువడిగళ్లతో గర్వాన్ని అణిచి కాళింగుణ్ణి అణిచిన ఆ కృష్ణయ్యకు మంగళాశాసనం చేస్తున్నారు పెరియాళ్వార్లు. మన మనస్సు కూడా యమున వంటిది. యమున ఎలా అయితే కాళింగుడు ప్రవేశించక మునుపు స్వచ్ఛంగా ఉన్నది, నిర్మలంగా ఉన్నది, కాళింగుడు ప్రవేశించగానే కలుషితమైపోయింది. అలాగే మన మనస్సు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎప్పుడుంటుంది? ఆళ్వార్లాచార్ల శ్రీ సూక్తులు అనుభవిస్తేనే. అది అనుభవించకపోతే సంసారంలో ఉన్నట్లే, కలంగిన మనస్సు అవుతుంది యమున వలె. అలా పెరుమాళ్ళ తిరువడిగళ్ళ ఆళ్వార్ల ఆచార్ల తిరువడిగళ్లను ఆశ్రయిస్తే మళ్ళీ నిర్మలంగా ఉంటుంది మన మనస్సు. అలా కాళింగుడి యొక్క గర్వాన్ని అణిచిన పాయిందవనే ఆ కాళింగుడి ఫణామణంగల్ మీద నాట్యము చేసిన ఆ కన్నునికి మంగళాశాసనం చేశారు. ఇక 11వ పాసురంలో సెల్వనైపోల తిరుమాలే నానుం ఉనక్కు పజబడియేన్, అద్భుతమైన మంత్రి సెల్వనంబి, వల్లభదేవరాయలు యొక్క మంత్రి సెల్వనంబి, మంచి మంత్రి. ఆ సెల్వనంబి ఎలాంటి వారు అంటే అష్టాక్షరి మంత్ర అర్థాన్ని ఆచరించేవారు మన సెల్వనంబి. అలా సెల్వనంబి వైభవాన్ని కూడా అనుగ్రహించారు 11వ పాసురంలో మన పెరియాళ్వార్. 12వ పాసురంలో ఇక్కరై,
ఈ లోకంలోనూ మన స్వరూపమేమిటి? పెరుమాళకు మంగళాశాసనం చేయడమే. అక్కరై ఆ లోకానికి శ్రీవైకుంఠానికి వెళ్ళినాకు కూడా మన స్వరూపమేమిటి? మంగళాశాసనం చేయటమే. ఇలా అద్భుతంగా 12 పాసురాలను అనుగ్రహించారు పెరియాళ్వార్. నాలాయిర దివ్య ప్రబంధానికే ప్రణవం ఓంకారం తిరుప్పల్లాండు. ఆ తిరుప్పల్లాండు అనుగ్రహించిన పెరియాళ్వార్ల వైభవాన్ని, తిరుప్పల్లాండు వైభవాన్ని 19వ పాసురంలో అనుగ్రహించారు మన స్వామి మణవాళ మామునిగల్. అలాగే 20వ పాసురంలో కూడా పెరియాళ్వార్ల వైభవం, తిరుప్పల్లాండు వైభవాన్ని అనుగ్రహించారు. 20వ పాసురం, ఉండో తిరుప్పల్లాండుకు ఒప్పుదోర్కలైదాన్, ఉండో పెరియాళ్వార్కు ஒப்பொருவர், தந்தமிஜ்னூல் செய்தருளும் ஆழ்வார்கள் தம்மிலவர் சைகலையில் பைதல் நெஞ்சே நீ உணரந்துபார். ஓ மனசா, திருப்பல்லாண்டுதோ சமானமைன திவ்ய பிரபந்தம் உன்னதா? அண்டே லேனே லேது. அலகே உண்டோ பெரியாழ்வார்க்கு ஒப்பொருவர், பெரியாழ்வார்லதோ சமானமைன வைபவம் எவருக்கைனா உன்னதா? అంటే లేదు. మంగళాశాసనం చేయటంలో అంత అద్భుతమైన వైభవం కలిగిన వారు అందరాళ్వార్ల కంటే కూడా మన పెరియాళ్వార్లు. అనగా పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్, గొప్ప ఆళ్వార్. దేంట్లో గొప్ప? పెరుమాళ్ళకే మంగళాశాసనం చేయటంలో గొప్ప. ఇంకా వీరి వైభవము, స్వామి సన్నిధానంలో వేయించేసి ఉన్నావు ధ్వజస్తంభం ఉన్నది. ఇక్కడ ధ్వజస్తంభం ఉన్నది అంటే పెరుమాళ్ళు వేయించేస్తున్నారని అందరికీ తెలిసిపోతుంది. నీకు ఎక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది స్వామి, నా హృదయంలో వేయించేసి ఉండవా అని ప్రార్థించారు పెరుమాళ్ళని. ఓడి వంద ఎన్ మనక్కడలిల్ వాజవల్ల మాయ మణాల నంబి. అలాగే పెరియాళ్వార్లు ప్రార్థించినట్లుగానే బాగా వేగంగా పరిగెత్తుకుంటూ పెరియాళ్వార్ల హృదయంలోకి వేయించేశారు పెరుమాళ్ళు. అద్భుతంగా తమిజ్ నూల్, తమిళంలో, ద్రావిడంలో సరళంగా అందరికీ అర్థమయ్యేలా తిరుప్పల్లాండు దివ్య ప్రబంధంతో పాటుగా పెరియాళ్వారు తిరుముజ దివ్య ప్రబంధాన్ని కూడా అనుగ్రహించారు. మొదటి 10 పాసురాల సారాంశం, కన్నన్ అవతరించాడు, అవతార వైభవాన్ని అనుగ్రహించారు. తర్వాత పాసురాలలో పవళవాయీర్ వందు కానీరే, ఒల్ నుదలీర్ వందు కానీరే అని అద్భుతంగా 21 పాసురాలలో కన్నన్ ఆపాద మస్తకాన్ని అనుగ్రహించారు. తర్వాత పాసురాలలో వయ్యమళందానే తాళేలో అని కన్నపిరానికి తాళాట్టు జోలపాడారు. తర్వాత పాసురాలలో నీ ఇంగే నోక్కి పో బువ్వ పెడుతూ చందమామని చూపిస్తున్నారు పెరియాళ్వార్లు యశోద అవస్థలో. ఆయర్గల్ పోరేరే ఆడుక ఆడుగవే అని కన్నన్ ఒక అద్భుతమైన ఆట ఆడాడు, ఆడుక ఆడుగవే అని ఆ ఆట వైభవాన్ని అనుగ్రహించారు. తర్వాత పాసురాలలో సప్పాణి, కన్నన్ చప్పట్లు కొడుతున్నాడు అని ఆ చప్పట్లు కొట్టే వైభవాన్ని అనుగ్రహించారు. తలరన్నడై నడవానో, కన్నన్ తప్పటడుగుల వైభవాన్ని అనుగ్రహించారు. తర్వాత అప్పూచి కాటుగిన్నానమ్మనే అప్పూచి కాటుగిన్నాన్ అని పూచి పూచి అని కన్నన్ అందరినీ చతుర్భుజాలను చూపించి భయపెడుతున్నాడు, అందరి చేత ఆడుతూ ఆడుతూ ఓడిపోయి అందరినీ వీపున ఎక్కించుకుని ఒక చెట్టు తొర్ర లోపలికి వెళ్ళి ఉన్నట్టుండి 2 భుజాలు కలిగిన కృష్ణయ్య 4 భుజాలతో సేవ సాయించి గోపకుల్ని భయపెడుతున్నాడు అని అద్భుతంగా అనుగ్రహించారు. ఎంపెరుమాన్ వారా అచ్చో అచ్చో అని కన్నన్ పరిగెత్తుకుంటూ వచ్చి యశోదమ్మని ముందు నుంచి గాఢాలింగనం చేసుకున్నట్ట. ఆ వైభవం, గోవిందన్ ఎన్నై పురం పుల్కువానని కన్నన్ పరిగెత్తుకుంటూ వచ్చి వెనకాల నుంచి వచ్చి ఆ నడుముని పట్టుకుని గాఢాలింగనం చేసుకున్నాడని ఒక 10 పాసురాలు. మూక్కు ఉరంజి ములై ఉనాయే అని అరవణై ఆయరేరే అమ్మమున్న తుయిలజాయే అని కన్నన్ యశోదమ్మ దగ్గర పాలు తాగే వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే కన్నన్కి చెవులు కుట్టే పేరంటకము, ఇలా అద్భుతంగా కన్నన్కి వెన్నై అణైందు కుణంగం, కన్నన్కి నీరాట్టం ఎలా నీరు పోసిందో యశోదమ్మ. వారాక్కాక్కాయ్, కన్నన్కి కేశాలు అందంగా దువ్వడము. అలాగే కడల్ నిరవన్నర్కు ఓర్ కోల్ కొండువా, కాకిని పిలవడము. ఇలా అద్భుతంగా సంగజునీర్ చూట్ట వారాయ్, పూ చూట్ట వారాయ్ అని, మల్లిగై పూ చూట్ట వారాయ్, పాదిరి పూ చూట్ట వారాయ్, ఉగందు ఇవై సూట ఉరువం అజగయ నంబి, ఉగందు ఇవై సూట్ట నీ వారాయ్, సంగజునీర్ చూట్ట నీ వారాయ్, పున్నై పూ చూట్టవారాయ్, కురుకత్తి పూ చూట్టవారాయ్, ఇరువాచి పూ చూట్టవారాయ్, కరుముగై పూ చూట్టవారాయ్. నాలుగు అద్భుతంగా 9 పాసురాలలో 9 పుష్పాలను
కన్నన్కి అలంకరించినట్లుగా అద్భుతంగా అనుగ్రహించారు. ఇలా అలంకరించిన కన్నన్కి దిష్టి తగులుతుందని అజగనే కాప్పిడవారాయ్, నానున్నై కాప్పిడవారాయ్, ఎంబిరాన్ కాప్పిడవారాయ్, చొప్పడ కాప్పిడవారాయ్, అజగనే కాప్పిడవారాయ్, పరమనే కాప్పిడవారాయ్, కడిదు ఓడి కాప్పిడవారాయ్, ఇనుళిక్కొళ్ళ ఎత్తుగెన్నేన్ వారాయని అద్భుతంగా మంగళాశాసనం చేశారు దిష్టి తగలకుండా పెరియాళ్వార్లు కన్న పిరాన్కి. అలా అద్భుతంగా పెరియాళ్వారు తిరుమజులో ఎన్నో ఉపదేశాలను అనుగ్రహించారు పెరియాళ్వార్లు. అలాగే దివ్యదేశాల వైభవాన్ని అనుగ్రహించారు పెరియాళ్వార్లు. మీ పిల్లలకు లౌకిక మనుషుల పేర్లు పెట్టుకోకండి, పెరుమాళ్ళ నామాలనే పెట్టుకోండి అని ఉపదేశం చేశారు మన పెరియాళ్వార్లు. అలాగే ఆట్టుకువి సోత్తు అని గోవర్ధనగిరి పర్వతం ఎందుకు ఎత్తాడు, గోపికల్ని ఎలా రక్షించాడో అద్భుతంగా గోవర్ధనమెన్నం కొత్త కుడయ్యే అని ఒక 10 పాసురాల్లో అనుగ్రహించారు. అలాగే వేణుగానం, కన్నన్ వేణుగానానికి ఎవరెవరు ముగ్ధులైనారో అనుగ్రహించారు ఒక 10 పాసురాలలో పెరియాళ్వార్లు. ఇక చివరిగా సెన్నియోంగు తన్ తిరువేంగడం అని తిరువేంగడముడయానికి శరణాగతి చేశారు ఒక 10 పాసురాలలో మన పెరియాళ్వార్లు. ఇలా పెరియాళ్వారు తిరుముజి తిరుప్పల్లాండు దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన పెరియాళ్వార్లతో సమానమైన వారు ఉన్నారా, తిరుప్పల్లాండు దివ్య ప్రబంధంతో సమానమైనది ఉందా అంటే లేదు అని అద్భుతంగా 20వ పాసురంలో అనుగ్రహించారు మన పెరియాళ్వార్. ఉండో తిరుప్పల్లాండుకు ఒప్పుదోర్కలైదాం, ఉండో పెరియాళ్వార్కు ఒప్పొరువర్ తన్ తమిజ్నూల్ செய்தருளும் ஆழ்வார்கள் தம்மிலவர் செய்கலையில் பைதல் நெஞ்சே நீ உணரந்துபார் ஓ மனசா తెలుసుకో అని అద్భుతంగా 20వ పాసురంలో అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.